హాట్ సీటుగా పేరున్న ఖమ్మం రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర జాతీయ స్థాయిలో సంచలనంగా మారాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు, రేణుకా చౌదరి ముచ్చటగా మూడోసారి పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని అందరూ భావిస్తున్నారు. రేణుకా చౌదరి 1999లో ఖమ్మం టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబీ స్వర్ణకుమారిపై, 2004లో అప్పటి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. 2009లో మాత్రం నామా రేణుకపై విజయం సాధించారు. 2014లో ఖమ్మం లోక్సభ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించడంతో రేణుకా చౌదరి పోటీ చేయలేదు. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ నుంచి కె నారాయణ, టీడీపీ అభ్యర్థిగా నామా, వైఎస్ఆర్సీపీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఎస్బి బేగ్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో పొంగులేటి నామాపై గెలిచారు. ఈ ఎన్నికల్లో పాత ప్రత్యర్థులైన నామా, రేణుకా మరోసారి పోటీ పడుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఇద్దరు పోటీ చేయడం నాలుగోసారి అవుతుంది. దీంతో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయ స్థాయిలోనూ ఆసక్తిగా మారింది. దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న రేణుకా లోక్సభ, రాజ్యసభ సభ్యురాలిగా, నేషనల్ ఫ్రంట్లో ఎన్టీఆర్తో కలిసి జాతీయ రాజకీయాల్లో ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. అలాగే నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్లమెంటరీ నేతగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ప్రచారానికి 10 రోజులే టైం ఉండడంతో ఇద్దరు నేతలు క్యాంపెయిన్పై దృష్టి పెట్టారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు మహబూబాబాద్, మరోవైపు ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఉన్న భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ శ్రేణి వర్గాల్లోని కార్యకర్తలు ఎంతవరకు ఐక్యంగా పనిచేస్తారన్నది డౌట్గా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్లో ఉన్న వర్గాలు నామా విజయానికి ఎంతవరకు పనిచేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం ఎటువైపు ఓటేస్తారన్నది తెలియాల్సింది. కాంగ్రెస్కు కింది స్థాయి క్యాడర్ ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రేణుల సహకారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించిన ఎడవలి కృష్ణ చివరకు బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేశారు. వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్కి వెళ్లడంతో ఎడవల్లి మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నారు. రేణుకా చౌదరి విజయం కోసం పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కొత్తగూడెంలో వనమ, జలగం వర్గాల మధ్య వార్ నడుస్తోంది. వనమ టీఆర్ఎస్లో చేరడంతో వారిద్దరి మధ్య సమన్వయం సాధ్యమవుతుందా అన్నది డౌట్గా మారింది. జిల్లాను శాసించిన మాజీ మంత్రి తుమ్మలనే ఓడించాయి టీఆర్ఎస్లోని గ్రూపులు. అలాంటిది నామా గెలుపుకు ఎలా సహకరిస్తారన్నది అనుమానమే. టీఆర్ఎస్లోని గ్రూపులే తన గెలుపునకు ప్లస్ అవుతాయని రేణుకా భావిస్తున్నారు. కాంగ్రెస్కి జిల్లాలో బలమైన ఓటింగ్ ఉండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనగా ఉంది. అటు మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ వర్గం ఓట్లు దాదాపుగా హస్తం గుర్తుకే పడ్డాయి. ఈ దఫా జరిగే ఎన్నికలు నామా నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. ఎంపీ అభ్యర్థిగా నామా 2014లో శ్రీనివాసరెడ్డిపై పోటీ చేసి ఓడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్ కుమార్పై ఓడిపోయారు. ఇప్పుడు రేణుకాపై ఆయన బలాన్ని నిరూపించుకోవాల్సింది. దాంతో యావత్ తెలంగాణ దృష్టంతా ఖమ్మం రాజకీయాలపైనే ఉంది.